రైతు ఉద్యమానికి యావత్ దేశం సంఘీభావం తెలుపుతోంది. దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. భారత్ బంద్కు బీజేపీ మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహిస్తున్నాయి. ఏపీలో తెల్లవారుజాము నుంచే లెఫ్ట్ పార్టీలు ర్యాలీలు నిర్వహించాయి. పలు రాష్ట్రాల్లో రైల్ రోకోలు నిర్వహిస్తున్నారు. నిరసనకారులు పట్టాలపై కూర్చోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక బస్సులు డిపోల నుంచి కదలలేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. मर जाएंगे मैं अन्नदाता आखिरी सांस तक पानी भाई को लड़ेगा और इस लड़ाई सरकार को अपनी ताकत दिखाकर इसको चुकाएगा. आज ये काला कानून वापस नहीं लिया गया तो पूरी दिल्ली को जाम करेंगे. హైదరాబాద్ కూకట్పల్లిలో టీఆర్ శ్రేణులు ధర్నాకు దిగాయి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా రోడ్డుపై నిరసనలు తెలిపాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 2 గంటల నుంచి వాహనాలు నిలుస్తున్నాయి. పబ్లిక్ గురించి ఆలోచించాం మేము ఆల్రెడీ. మా గురించి మీరు మాట్లాడలేదు. రేపు భవిష్యత్తులో తిండి తినబోయే తిండి కూకట్పల్లి పరిధిలో టీఆర్ఎస్ శ్రేణులు ఉదయం నుంచే ఆందోళనలు చేస్తున్నారు. భారత్ బంద్కు మద్దతుగా నిరసనలకు దిగారు. ఎంపీ రంజిత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. No!
ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున బైఠాయించి నిరసన తెలిపారు రైతులు. కూకట్పల్లి పరిధిలో టీఆర్ఎస్ శ్రేణులు ఉదయం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. భారత్ బంద్కు మద్దతుగా నిరసనలకు దిగారు. ఎంపీ రంజిత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి రోడ్డుపై ధర్నా చేపట్టారు. తనను వెళ్లనివ్వాలంటూ ఓ వ్యక్తిని ఎంపీని ప్రశ్నించాడు. దీంతో అతన్ని తోసేశాడు ఎంపీ రంజిత్ రెడ్డి. అనంతరం కార్యకర్తలు అతన్ని పక్కకు నెట్టేశారు. దాడి చేసేందుకు ప్రయత్నించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భారత్ బంద్ నేపంతో రెచ్చిపోయారు టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు. ఓ ఛాయ్ డబ్బా నిర్వాహకుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. బస్టాండ్ ఛాయ్ డబ్బా వద్ద గల వస్తువుల్ని చిందరవందర చేయడంతో బిస్కెట్లను నేలపై పారబోశారు. అక్కడితో ఆగకుండా చిరు వ్యాపారిని చితకబాది పక్కనే గల షాప్లోకి నెట్టి కాలితో షటరు మూశారు ఓ ఆందోళనకారు. ఆ సమయంలో పోలీసులు అడ్డుకుంటున్నా లెక్క చేయలేదు. ఆందోళనకారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపింపు చేసిన పోలీసులు తర్వాత బాధితుల్ని షాప్ నుంచి బయటకు తీశారు. ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ పాటించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కానీ తెల్లవారుజాము నుంచే ఆందోళనకారులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. పిటిషన్ చేస్తారా? పిటిషన్ అది ఏంటి, కేసు చేసుకుంటా, ఇట్లా మాట్లాడుతుందా? నేను పుట్టాను, కొండ నుంచి చెప్తున్నా కదా అన్న మీకు. అంటే మీ ఇష్టం, అది మీరు ఎట్లా తీసుకుంటే అట్లా. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా బంద్ సాగుతుంటే మరోవైపు గిట్టుబాటు ధర లేక నడిరోడ్డుపై పంటను పారబోసి నిరసన తెలిపాడు అన్నదాత. కర్నూలు జిల్లా ఎమ్మిగడూరుకు చెందిన రైతు సోమనాథ్ టమోటాలను తీసుకుని వచ్చి రోడ్డుపై పారబోసి నిరసన తెలిపాడు. గిట్టుబాటు ధర కల్పించాలని నినాదాలు చేశాడు. ఇంతలో పోలీసులు వచ్చి అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఏ బాబు, అది పైన ఎవరు పాటు చెప్పాలి, 20 రూపాయలు చంపడుతున్నారు సార్, ఎవరు పాటు చెప్పాలి మేము 20 రూపాయలు జాతి తినికే.
రైతు ఉండేదని పోలీసులు నిన్న ఎక్కించుకొని దండ పడేపోని అంటున్నారన్న. పోలీసుకి మొక్కు చూపుతున్నాం సార్, మీకు మిమ్మల్ని మాకు 12 గంటల వరకు మాకు చెల్లిస్తాను సార్, మీకు మొక్కు చూపుతున్నాం సార్, 12 గంటల వరకు చెల్లిస్తాను సార్, మేము చూపిస్తాం అక్కడ రైతుల గురించి 6 నెలలు.